ఏపీ అసెంబ్లీలో జగన్ కి అంటే వైసీపీ అధినేత జగన్ కి ప్రతిపక్ష హోదా అంటే ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కుతుందా దక్కదా అని అడిగితే ఎవరు కూడా దక్కదు అనే చెప్తారు. అయితే ఈరోజు జగన్ స్పీకర్కి లేఖ రాయటం, తమకి ప్రతిపక్ష హోదాని కల్పించాలి, ప్రతిపక్ష నాయక హోదాని కల్పించాలి, మొన్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి మంత్రుల తరువాత తనని పిలవటం అనేది కూడా చట్ట విరుద్ధము అనేది చెప్పటం అనేది జరిగింది. తర్వాత అధికార పక్షం కానీ ఇంక్లూడింగ్ స్పీకర్ కానీ తనని ఒక శత్రువుగా భావిస్తున్నారు, అలాంటి వైఖరి మానుకోవాలి, తనకి ప్రతిపక్ష నాయకుడికి హోదా కల్పించాలి అయితే అనే ఒక లేఖ రాశారు. అయితే దీని మీద ఇప్పుడైతే చర్చ జరుగుతుంది. అయితే దీంట్లో జగన్ లేవనెత్తిన పాయింట్ని మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే ఏ పార్టీ అయితే సాధిస్తుందో ఆ పార్టీకే మొత్తం ప్రతిపక్ష నాయక ప్రతిపక్ష హోదా లభిస్తుంది అనేది అయితే ఇక్కడ ఉంది. అంటే అది పూర్తిగా చట్టంలో లేదు. చట్టంలో కేవలం కూడా ఒక ఏదైనా సరే ఎక్కువ స్థానాలు అంటే అధికార పక్షం తర్వాత ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీ ఏదైతే ఉందో దానినే ప్రతిపక్షంగా గుర్తించాలి అనేది అయితే అక్కడ ఉంది అనేది అయితే జగన్ చేసే వాదన. అయితే దీంట్లో చూసినట్టయితే చట్టంలో లేదు, అంటే స్పెసిఫిక్గా 10% సీట్లు మొత్తం సీట్లలో 10% సీట్లు వస్తేనే ఇక్కడ ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది అయితే చట్టంలో లేదు అనేది అయితే అనే విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ దేంట్లో చూసినా కూడా పార్లమెంటు చట్టం 1977లో కూడా ఈ జీతభత్యాలు కానీ ఈ ప్రతిపక్ష నాయకుని జీతభత్యాలు ఈ విషయంలో చూసినట్టయితే అర్హత ఉన్న వ్యక్తిని స్పీకర్ ఎంపిక చేయొచ్చు అనే పాయింట్ మాత్రమే అక్కడ ఉంది. తరువాత అదే దాంట్లో స్పీకర్కి విచక్షణ అధికారం లేదు అనేది కూడా ఇక్కడ తేంది. అయితే దీంట్లో ఒక 10% అనే పాయింట్ ఎక్కడ వచ్చింది అనేది అయితే 1950లో అంటే స్వతంత్రం వచ్చిన మొత్తం కొత్త దాని తర్వాత కొత్తలో 50వ దశకంలో ఆ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది అప్పటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కూడా అక్కడ పార్లమెంటులో ఈ మొత్తం గదుల కేటాయింపు, పార్టీలకి గదుల కేటాయింపు, మిగతా ప్రయోజనాలు సమకూర్చడం, ఈ వ్యవహారంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అది పార్లమెంటు మొత్తం సీట్లలో 10% సీట్లు ఏ పార్టీకి వస్తాయో వాటిని గుర్తింపు లభిస్తుంది అనేది అయితే అప్పటి స్పీకర్ ఒక ప్రకటన విధాన ప్రకటన చేయటం జరిగింది. దాని నుంచి అదే ఒక ఆనవాయితీగా మొత్తం కూడా ప్రతిపక్ష హోదా కలిగించడానికి కూడా వస్తుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గతంలో కానీ అంటే ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు దాకా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా లభించింది కానీ 50కి తక్కువగానే అతిపెద్ద పార్టీగా వచ్చినా కూడా 50కి తక్కువగా సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు అంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వటానికైతే అటు బీజేపీ ప్రభుత్వం కూడా అప్పటి స్పీకర్ ముందుగా ఉన్న సుమిత్రా మహాజన్ అంటే 2014లో ఉన్న సుమిత్రా మహాజన్ కానీ తర్వాత ఉన్న బోంబిళ్ళ వీళ్ళంతా కూడా మొత్తం కాంగ్రెస్ రాహుల్ గాంధీకి కానీ వీళ్ళందరికీ కూడా సోనియా గాంధీకి వీళ్ళకి ప్రతిపక్ష హోదానైతే ప్రతిపక్ష నాయకుడి హోదానైతే ఇవ్వలేదు. కాబట్టి అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు డిమాండ్ చేయడానికి 10% సీటు వాళ్ళకి రాలేదు కాబట్టి డిమాండ్ చేయటం అనేది అయితే జరగలేదు. అయితే ఇప్పుడు చూసినట్టయితే జగన్కి కూడా కేవలం 11 సీట్లే ఏపీలో వచ్చాయి, మొత్తం అంటే 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష నాయకుడి హోదాని కల్పించే పరిస్థితి ఉండదు అనేది అయితే అందరూ అనుకుంటున్నమాట. అయితే ఇప్పుడు జగన్ రాసిన లేఖలో అది అలాంటివి ఏది కూడా 10% అనేది చట్ట ప్రకారం లేదు కాబట్టి తనకి సముచిత స్థానం కల్పించాలి, ఒక అసెంబ్లీలో ఏదైనా సరే సభా వ్యవహారాల్లో గౌరవప్రదంగా పాల్గొనాలి అంటే ప్రతిపక్ష హోదా ఉండాలి అనేది అయితే జగన్ చేస్తున్న వాదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుందా జగన్కి కల్పించదా అనేది అయితే స్పీకర్ అధికార పక్షం సభ్యులతో స్పీకర్ మాట్లాడి అధికార పక్ష నాయకుడు తీసుకోవాల్సిన నిర్ణయంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇప్పట్లో
ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే జగన్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు 2019లో తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినప్పుడు, ఆ తెలుగుదేశంలోంచి కొంతమంది వైసీపీలో చేరినప్పుడు కూడా ఇక చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఉంటుందా పోతుందా అనే ఒక చర్చ కూడా నడిచింది. కాబట్టి అప్పట్లో దాన్ని ఇలాంటి దాన్ని లేదు, ఇదంతా కూడా ఎప్పుడూ కూడా ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్షానికి ఎక్కువ సంఖ్య వచ్చిన ప్రతిపక్షానికి ఉంటుంది అని అప్పుడు వైసీపీ చెప్పగలిగితే ఇప్పుడు ఈ వాదన అయితే ఉండేది. అయితే దీంట్లో ఇంకో స్పెసిఫిక్గా ఢిల్లీ సంఘటనలు అయితే మనం తీసుకోవచ్చు. 1900 అంటే ఇప్పుడు 2015 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఢిల్లీలో ఉన్న మొత్తం 70 సీట్లలో ఆప్ 67 సీట్లు, కేవలం 3 సీట్లను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అయితే దాంట్లో తరువాత 2015 ఏప్రిల్లో ఇక్కడ బీజేపీకి చెందిన మొత్తం విజయేందర్ గుప్తాకి ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే అప్పటి స్పీకర్ రామ్ నివాస్ గోయల్ కల్పించడం జరిగింది. అయితే దీని మీద దాని ఆ స్టాండ్ ప్రకారం కూడా బీజేపీ అప్పట్లో అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన గుప్తా కూడా అక్కడ ఒక కామెంట్ చేయటం కూడా అప్పట్లోనే కామెంట్ చేయటం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ రూల్స్ ప్రకారం, అంటే ఇక్కడ ఢిల్లీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఒక ప్రతిపక్షానికి, అంటే ఎక్కువ స్థానాలు వచ్చిన అధికార పక్షం తర్వాత ఎక్కువ స్థానాలు వచ్చిన పార్టీకే ప్రతిపక్ష హోదా కల్పించాలి అనేది స్పష్టంగా ఢిల్లీ అసెంబ్లీ రూల్స్లో ఉంది. కాబట్టే మాకు ఇచ్చారు, ఇప్పటికే మాకు 2 నెలలు గ్యాప్ ఇచ్చి చేశారు అనేది విమర్శలు కూడా చేయటం జరిగింది. ఏదేమైనా ఆ మొత్తం ఆ ఢిల్లీలో సంఘటన మినహా, అంటే 3 సీట్లు వచ్చిన బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదాని, ప్రతిపక్ష నాయకుడి హోదాని ఇవ్వటం జరిగింది. అది మినహా కూడా ఎలాంటి సంఘటనలు అయితే ఇక్కడ మొత్తం కూడా పాటు పార్లమెంట్లో కానీ మిగతా అసెంబ్లీలో కూడా జరగలేదు. కాబట్టి ఇప్పుడు జగన్ ఎన్ని లేఖలు రాసినా సరే ఇది కాజుగా పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే జగన్కి ఇచ్చే పరిస్థితి అయితే కనిపించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఉన్నాడు. అయ్యన్న పాత్రుడు కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే జగన్ ఎంత మొత్తుకున్నా కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడి హోదా అయితే జగన్కి లభించే పరిస్థితి అయితే కనిపించటం లేదు. ఏదేమైనా సరే ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించకుండా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించకుండా ఉంటే జగన్ అసెంబ్లీకి వస్తాడా రాదా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఏదేమైనా సరే జగన్ రాసిన లేఖ మీద ఇప్పుడు స్పీకర్ ఎలాంటి ప్రకటన చేస్తారు అనేది అయితే ఒక సందేహంగానే ఉంది.